ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 14వ ఆదివారము. నీ రాజు ఎంత వినయాత్ముడై నీ చెంతకు వచ్చుచున్నాడో చూడుము. మొదటి పఠనము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పఠనము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు. సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు చేతయు జయశీలుడనై విజయము చేయును. కాని వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చును, గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు నుండి రథములను, యెరూషలేము నుండి యుద్ధ అశ్వములను తొలగింతును. ధనస్సులు నాశనమగును, మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. అతని రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకును వ్యాపించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా రాజువైన ప్రభు కలకాలము నిన్ను కొనియాడెదను. ఆత్మచే పాపక్రియలను మీరు నశింప చేసుకొనినచో మీరు జీవింతురు. రెండవ పఠనము పుణిత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనము నుండి 13వ వచనం వరకు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందునున్న తన ఆత్మ వలన మీ మర్మ శరీరములకు కూడా జీవమును ఒసగును. కనుక సోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు. ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచేయి పాపక్రియలను మీరు నశింప చేసుకొనినచో మీరు జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనము వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి, కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభియిష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడును వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదెను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలయనా, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.